మన క్యాష్ ప్రోగ్రామ్ లో మనకి చాలా మంది మంచి మంచి గెస్ట్ వచ్చారు. ఒక్క నిమిషం, ఫస్ట్ వచ్చే మీరు వచ్చారు. మీరేంటి ఇలా వచ్చి ఇలా చెప్తున్నారు యాంకరింగ్? మళ్ళీ మళ్ళీ పిలిస్తే యాంకరింగ్ అనుకున్నా, యాంకరింగ్ అనుకున్నా. ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ ని నేనే. వదలరా ఇంకా ఎవరికి? అమ్మాయిల చేతిలో మాత్రమే బాండం ఎందుకు పెడతారు? అబ్బాయిలు బతుకంతే కాబట్టి, బతుకంతే కాబట్టి. ఆవిడ ఇందాక నుంచి బాండం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. జీవితంలో బాండం చూడని ఒక సింగర్ లాగా నోయల్ అండ్ సాకేత్, వీళ్ళిద్దరిలో ఎవరు బాగా పాడతారు? ఇద్దరు గలీజ్ పాడతారు, గలీజ్ పాడతారు. హీస్ ర్యాపర్, హీస్ సింగర్. ఐ నో, ఐఎమ్ యాంకర్. ఎయిర్ హోస్టెస్ వచ్చి అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ చెప్పినట్టుగానే ఒకవేళ బస్ లో కూడా ఉన్నట్టయితే మనందరం ప్యాసింజర్స్, సాకేత్ ఏమో ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తారు. నమస్కారం యాత్రికన్, కృపయా ధ్యాన్ దే. ముందుగా మీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ముందుగా మీరు బెల్ట్ పెట్టుకోండి. మీరు బస్ ఎక్కి చెప్తే బాగుంటుంది, బస్ ఇలా ఉంది, మీరు బయట ఉన్నారేంటి? హలో ఎక్స్క్యూజ్, ఏం చేస్తారండి? గ్లామర్ కాబడుతున్నా. ఎవరు దుప్పట్లు ఆడలే? భయ్యా ఈమె డిస్టర్బ్ చేస్తుంది భయ్యా. ఫస్ట్ నుంచి నా స్కిట్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది భయ్యా. నేను అంటున్నానా, లోకులు కాకులు సార్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? లోకులు కాకులు అని ఎప్పుడు అంటారు? ఎప్పుడు అంటారు? ఇలాంటి వాళ్ళే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ నే తిరిగి తిరిగి తిప్పి 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 రాసుకొని వచ్చేసి అయ్యో అదేంటి నేను పాస్ అవ్వలేదు అనుకుంటారు. ఒకళ్ళ వైపు చూపిస్తే వాళ్ళని తీసుకొచ్చి హాట్ సీట్ లో కూర్చోబెడతాం. నోయల్ అన్న, ఇట్స్ వెరీ హాట్. ఒక నిమిషం, ఓపెన్ చేయండి. నేను ఏం ఓపెన్ చేయట్లేదు రే, ప్రోమోస్ లో కానీ నన్ను చంపేస్తారు జనాలు బయట. క్యాష్ ప్రోగ్రామ్ లో నోయల్ ఏం చూశాడు? అదే సాకేత్ చూడాలనుకుంటున్నాడు. కెమెరామెన్ ఫోన్ చూసింది గోరంతా, చూడాల్సింది కొండంతా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చెప్పండి కెమెరామెన్. బ్లాక్ చేయమంటారా? లేదండి, అసలు చండాలంగా ఉంది. కెమెరామెన్ చెప్పింది చండాలంగా ఉందని చెప్పింది నోయల్. లైట్లు ఆపేశారు వాళ్ళు. కెమెరామెన్ అందరికి నా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. అది నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పిల్లలకి పేరెంట్స్ చెప్తారు, పిల్లలు నన్ను బయటికి తీసుకెళ్ళు మమ్మీ డాడీ అంటే ఇవాళ మొత్తం నువ్వు నీ బిహేవియర్ మీద అది ఆధారపడి ఉంది. మీ ఆన్సర్ ముద్దొచ్చింది. నువ్వు రాను, మాట్లాడకు. హలో రామ్ ప్రసాద్ గారు వేస్తే ఆటో పంచులు, సుమ గారు వేస్తే మెట్రో పంచులు. మీ ఈటీవీలో